कन्या सुल्कों यक्कड़ गिरीजों इप्पुड़ रावड़ों पैद्ध आपदनुनी रक्षिंचड़ों पाईगा ना दक्कर के वेल्ड मनड़ों आउन मेडम गिरीजंगार मा तमुड़ कुड़ हेल्प चेसारू मी तमुड़ पेर वेंकटेशन कादु कदा आउन मेडम आनाटि कुहाना संस्कर्त गिरीजं पेर पेट्टुकुन्ना चाला गोप्प पनिचेसारू ईयन एवरो चित्तशुद्धि उन्न संस्कर्तला उन्नारू ఓసారి కలిసి అభినందించాలి. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది పాయింట్. నీ సంగతి ఏంటమ్మా? మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతావా? సమస్య రిపీట్ కాదని గ్యారంటీ ఏంటి మేడం? దేర్ యు ఆర్ గౌరీ. స్త్రీని మార్కెట్లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంత కాలం అయితే వరకట్నం, కాకపోతే కన్యాశుల్కం. తగిలే రాయి ఏదైనా కావచ్చు, దెబ్బ మాత్రం స్త్రీలకే. మారాలి మన యాటిట్యూడ్, మారాలి. మార్పు మనతోనే, ఒక ఉమ్మతో, ఒక గౌరితో, ఒక మధురవాణితోనే మొదలవ్వాలి. ఈ రోజు ఉమ్మ కడుపులో ఆడపిల్ల సమస్య, దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు. రేపు ఇంకో సుమ, ఎల్లుండి మరో రమ, ఎంతమంది ఎంతమందికి విడాకులు ఇప్పించగలం? ఏం చేయాలో చెప్పండి మేడం. ఉద్యమించాలి, ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి. ఓ ప్రపంచం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి. నా శక్తిని తోడుగా ఇస్తాను. ఆర్గనైజేషన్ అగేన్స్ట్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత 10 ఏళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం. నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి. నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు. మేడం, ఈ ఉద్యమంలో నన్ను కూడా చేర్చుకోండి. దట్స్ ది స్పిరిట్. ఉమా, ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను. మరి బ్రిగేడ్ లోని జాబ్ రిజైన్ చేస్తా? ఓకే మేడం, మరి ఇంకా వెళ్ళొస్తా. సి గౌరీ, గిరీశం గారు ఎక్కడ ఉంటారు? నమస్తే. 500 ఒక వంద తక్కువ. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఈవిడ చేయవలసిన పనులు చెప్పండి. అలాగే మేడం. Smoke kills the feel. होगा अनुभूति ने चम्पेस तुम्हें. क्या बात है. दम्मू दम्मू की वच्चे फीलिंग मुंदु. ही फीलिंग वो लेक्का. वाव. वर्षम लो सुंदरी. होगा थागने पैदावल के स्थानम चोंदी वो हॉट किस. वाव. सेक्सी. सिगरेट से भी गरम रहता क्या? वाव. टेम्प्टिंग. डोंट स्पेंड मनी फॉर स्मोकिंग. आई लाइक इट. स्मोकिंग का चुमानिस्ते. वर्षम लो डांसर. इधे तो बॉन्ड है. ఎలా ఉంది ఏడుగురు? ఎలా ఉందంటే మాట్లాడమేంటి? తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను, జలుబు చేసింది కదా అని ఓ దమ్ము లాగాను. దాట్ ఈస్ లాక్ పటి ఫ్రమ్ యూకే. మిస్టర్ అడ్డబొట్టు, ఇవాళ మన వ్యాపారం దివ్యంగా సాగాలని, పుష్కరంగా కమిషన్ దొరకాలని, మన కడుపులు ఇవాళే పూర్తిగా నిండాలని అని ఇష్టదైవాన్ని స్మరించుకో. మరి మీరు? నేను నా ఇంటి దగ్గర స్మరించుకుని వచ్చాను. Hi, I am Lakpati from UK. Oh. I am Rama Shastri from HK. You mean Hong Kong? Na, Hanmakonda. Good job, good job. Well, naku pellam kavali. India lo pellalu dorakaru. You got a good joker. No, I am marriage broker. Take your seat. Thank you, sexy. Chudu, Mr. Lucky Potty. రిజిస్ట్రేషన్ ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఓకే ఓకే, ఇచ్చాననుకో. అనుకోవడాలు లేవండి, ఇవ్వండి. ఓన్లీ క్యాష్. ఓ సంతే కదా సార్, ముందు 500 ఉంచండి. పనయ్యాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా. ఓహో, రిజిస్ట్రేషన్ లోనే సార్ కమిషన్ లో ఎంతకు వస్తారు? అవును, మాది కోస్తానే. ఓహో, తెనాలి. కోస్తా తెనాలి. ఇదిగో ఇందులో ఫోటోలు ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోండి. ఓకే. పేర్లు లక్ష్మి, గౌరీ, భీమశంకరం గారి అమ్మాయిలు. గౌరీ బాగుంది, ఎన్ఆర్ఐ సంబంధం అని చెప్పండి. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి. ముందు అమ్మాయిలు చూడండి. ముందు కట్నం, తర్వాతే అమ్మాయి. కట్నం నచ్చకపోతే? వెరీ సింపుల్,
అమ్మాయి కూడా నచ్చదు. నచ్చితే పిల్లలతోనైనా పర్వాలేదా? నో 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 నో, ఐ యామ్ వెరీ ట్రెడిషనల్. జాతకం కూడా కలవాలి. ఓహో, లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు. అమ్మాయి గౌరికి కుజదోషం ఉందట, 10 లక్షలు కట్నం ఇస్తారు. అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా. గౌరి క్యాన్సిల్, లాకీని అడగండి. లాకీ కాదు, కాకి కాదు, అమ్మాయి పేరు లక్ష్మి. ఆ అమ్మాయికి అంత ఇవ్వరు. ఇచ్చిన మహా ఇస్తే ఓ 5 లక్షలు ఇస్తారేమో. అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారయా? చూడు, వేరే ఫోటోలు ఉన్నాయి, అవి చూసుకో. నీకు 500 కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను. ఎలాగైనా లాకీని ట్రై చేయండి. అంత త్యాగం ఎందుకులేగా నాయన, నాకు చాలా పనులున్నాయి. దయచేసి మరి బయలుదేరండి. ఇంకో 50 అడిషనల్ గా ఇస్తాను, కన్ఫర్మ్ చేసేయండి. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను, మీ ఫోటోలు 4 ఉంటే ఇవ్వండి. 4 ఎందుకండి, ఒకటి దాల్దా ఖర్చు దాంట్లో. ఇదిగోండి ఫోటో. ఓకే, వెళ్ళొస్తా. ఎక్స్ట్రా ఇస్తానన్న 50 మాట మర్చిపోకండి. షూర్ బాయ్ సక్సి. గురు గారు 50 ఎక్స్ట్రా ఇస్తానన్నాడు, కొంప తీసి రూపీస్ కాదు కదా. తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా? లే, మా గౌరీ సంబంధం ఏం చేశావు? అయ్యా, మీరు 2 లక్షలు విమరించినా పెద్ద అమ్మాయి కుజదోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం. ఈ మధ్య NRI వాడు తగిలాడు. అదేమిటో గాని ఇక్కడ కన్నా అక్కడే జాతకాలు పిచ్చి ఎక్కువట. అయ్యా, కొంచెం కష్టం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు. అప్రాచ్యపు మాటలు మాట్లాడు శాస్త్రి, పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి ఎలా చేస్తావయ్యా? అయ్యా, కాస్త పట్టు విడుపులు ఉండాలండి భీమశంకరం గారు. తమరు ఊవనండి, కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయారా జాతకంతో సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తా. వద్దులేవయ్యా శాస్త్రి, అంత పెద్ద డయానాని చిన్నప్పుడే యాక్సిడెంట్ సరిపోయింది. అవును గాని NRI కుర్రాడంటున్నావు, మనిషి బాగుంటాడా? సలక్షణమైన పేరండి బాబు, లక్ష్మీపతి. పైవాడు రాసి పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి? సరిగ్గా అతిగట్టు లేవు రెండు పేర్లు. అబ్బాయి స్థితిగతులు ముందు వెనక. అబ్బా, ఆ విషయం నాకు వదిలేయండి. అబ్బాయి మోచేతికి ఎముక లేదండి, నమ్మండి. ఏ యాక్సిడెంట్ లో పోయిందా? మొదట ధుమధుమలాడినా మీరు సరసలేసమండి. పోతే అబ్బాయి విషయానికి వద్దాం. అబ్బాయి దానవరో కన్నుడంతటి వాడు. అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి, సుఖపడ్డం తెలిసిన వాడు, డబ్బుకి బాగా విలువనిచ్చేవాడు. మీరు నిశ్చింతగా ఉండండి. మంచి రోజు చూసి పెళ్లి చూపులకి రమ్మనం. పెళ్లి చూపులు నిశ్చితార్థం అంటే పిల్లడి చస్తాడేమో. అయ్యా, ఏం లేదండి, మీరు ఒక్కసారి ఆఫీసుకు వస్తే ఫోటోలు చూపిస్తాను, నచ్చితే ఏకంగా నిశ్చితార్థం పెట్టుకోవచ్చు. అవహరించింది చాలు గాని పెట్టాయి. ఎరా అడ్డబొట్టు, అయ్యా మధ్య మధ్యలో వేధవ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావేమిటి? చూడు, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమింపజేయటమే పెళ్ళిళ్ళ పేరయ్య ప్రథమ లక్షణం. ఇన్నాళ్ళకి ఈ శిష్యుడికి జ్ఞానోదయం కలిగించారు గురుగారు. నీ జన్మ ధన్యం. పో, ఆగు, వెనక్కరా, నౌ ఫాలో మీ. నాకంటే ముందడదామని వేధవ ఆలోచన. జాగ్రత్త. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. ఏంటా సౌండ్ వచ్చింది? సార్ ఉత్తమంగానే కొట్టాడండి. ఉత్తిన కొట్టు, డబ్బులు ఇచ్చి కొడతారా? అమ్ము నువ్వా? నేనే. ఎవరన్నా చూసారా ఇతను కొట్టడం? దీనికి రుజువులు సాక్ష్యాలు కోర్టులు ఎందుకు? నేనే చెప్తాను. చెప్పేందుకు కొట్టావు? చెప్తాను. ఈ దేశంలో అన్ని పెరిగిపోయినాయి. పెట్రోల్ ధర పెరిగిపోయింది, కాయగూర ధరలు పెరిగిపోయినాయి, రాజకీయ పార్టీలు పెరిగిపోయినాయి, రాజకీయ హత్యలు పెరిగిపోయినాయి, వ్యభిచారం పెరిగిపోయింది, భూ కబ్జా